పంటల బీమా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పంటల బీమా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ పంటల బీమా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. శేఖర్ రెడ్డి అయోమలో మేము నోటిఫికేషన్ ద్వారా ఇంటర్మీడియట్ లో ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి మాత్రమే తీసుకున్నారు. మేము ఈ రాష్ట్ర పౌరులం కామా, ఈ రాష్ట్ర నిరుద్యోగులం కామా. ఉద్యోగుల్ని నిరుద్యోగులు చేయడం మీద ఎంతవరకు సమంజసము? ఉద్యోగులు నిరుద్యోగులు చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎంతవరకు కల్పించడం అనేది ఎంతవరకు న్యాయము? ఒక నిరుద్యోగిని ఒక ఉద్యోగిని తొలగించి ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఒకటి కడుపు కొట్టి ఇంకోటి కడుపు నింపడం కాదు, కడుపు నిండా తిండి పెట్టే వాడికి నిలబెట్టి కొత్త కడుపుని నింపాలి, అదే ఉద్యోగం అంటే. కానీ 12 సంవత్సరాలుగా గట్టనక పుట్టనక తిరిగి మోపులు మోసి రైతులకి మేము ఈల్డ్ ఇచ్చి బీమాని ఆదుకొని ఒక గ్రామంలో 90% ఈల్డ్ వచ్చింది, 90% ఫెయిల్యూర్ వచ్చింది, వాళ్ళకి 90% ఇన్సూరెన్స్ కల్పించగలిగాము మేము చేసినటువంటి శ్రమ ద్వారా. ఈరోజు మాకు రోడ్డును పడేశారు మా కుటుంబాలు, మేము రోడ్డును పడిపోయాము. అతి వేగముగా వీడియో ద్వారా తెలుసుకొని సీఎం గారు మమ్మీ మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కల్పిస్తారు. మాకు ఏ డిమాండ్ లేదు, మాకు ఉద్యోగం ఒకటే డిమాండు.